చేసి గేట్లను అమరించి అదే మార్గం మీరు చూస్తే ఎక్కడికక్కడ స్పిల్ వే కానీ స్పిల్ ఛానల్ కానీ ఇవన్నీ పూర్తి చేశాం. కాఫర్ డ్యామ్ కట్టాం, లోయర్ అప్పర్ రెండు కాఫర్ డ్యాములు కట్టాం. ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉండే ఉమాభారతి ఆనాటి మంత్రి, తర్వాత నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి గారు కూడా ఎప్పుడప్పుడు బ్రీఫ్ చేస్తూ ఈ పనులన్నీ పూర్తి చేశాం. 4,114 కోట్ల రూపాయలతో ఆ రోజు పునరావాసం చేశాం, పునరావాస కార్యక్రమాలన్నీ పూర్తి చేశాం. ఎప్పుడు కూడా కేంద్రం డబ్బులు ఇవ్వలేదు, నేను పనులు ఆపలేదు. ముందు మనం రీఎంబర్స్ చేస్తే ఎప్పటికైనా వస్తాయనే ఉద్దేశంతో ముందుకెళ్లిపోయాం. ఆ విధంగా మీరు చూస్తే 2014-19 11,762 కోట్లు ఖర్చు పెడితే 4,998 కోట్లు వాళ్ళు ఇచ్చారు. మిగిలింది వాళ్ళు ఇవ్వకపోయినా మనం ఖర్చు పెట్టాం. మళ్ళీ తర్వాత వచ్చింది ఆ డబ్బులు, అది కూడా నేను చెప్తాను. ఈ విధంగా మొత్తం ప్రాజెక్ట్ని ఒక ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి అనే తపన ఒక డిటర్మినేషన్తో ప్రభుత్వం ముందుకెళ్లాం. అయితే 2019 గవర్నమెంట్ మారింది, మళ్ళా ఆ ప్రాజెక్టుకి శిరగ్రహం దాపరించింది. బాధ, ఆవేదన, కసి ఒకసారి కొన్ని రోజులు డైజెస్ట్ చేసుకొని కూడా చేసుకోలేం. ఎందుకంటే మీరు చూస్తే 82 సార్లు నేను నెలవారీగా హైదరాబాద్లో ఒకప్పుడు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్కి 75 సార్లు వెళ్ళాను. ఈరోజు ఆ సిటీ ఆ మారుగా ఉందంటే 75 సార్లు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిశీలనకు పోయి ఉండరు. బస్సులో వెళ్ళడం, తిరగడం, బస్సులో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, అక్కడి నుంచి సెక్రటరీట్ పోవడం, అవన్నీ చేసి డెవలప్ చేశాం. అదే మరికి 82 సార్లు వర్చువల్గా చేసి 28 సార్లు నేను ఇచ్చేసి ఒకసారి పండుగ కూడా దీపావళి పండుగ ఏదో ఉంది. ఆ రోజు నేను అమెరికాకు పోతూ గడ్కర్ని నాగ్పూర్లో కలిసి ఆ రోజు కూడా ఆయన ట్రబుల్లో పెట్టి ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడి వెళ్ళాను. నేను ఆ రోజు ప్రాజెక్టులో వాళ్ళు కొన్ని విషయాలు చెప్తే నేను చదువుకొని రాత్రంతా మా సెక్రటరీ వాళ్ళని చదివించి నేనే హైకోర్టులో సుప్రీంకోర్టు లాయర్ మారిగా వాళ్ళ దగ్గర ఆర్గ్యూ చేశాను. వర్డ్ టు వర్డ్ మీరు చెప్పండి, మీరు అంటున్నారు ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ కాకపోతే ఏమవుతుందని కూడా ఆర్గ్యూ చేశాను. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. అంత ఇదిగా చేసిన ప్రాజెక్ట్ని విలువ తెలియని వ్యక్తులు వస్తే ఏ విధంగా ఉంటుందో అదే జరిగింది. విలువ తెలియాలి, వాల్యూ అది ప్రాజెక్ట్ ప్రజలకు ఏం కావాలో తెలియాల్సిన అవసరం ఉంది. విలువ తెలియని వ్యక్తులు మీరు చూసినప్పుడు నేరుగా సైట్లో వెరీ క్రూషియల్ స్మాల్ వర్క్ కాఫర్ డ్యామ్ కొంత పోర్చాలి. అండర్స్టాండింగ్ ఇంజనీర్స్, అప్పుడుండే సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్టర్ బిఫోర్ రెయినీ సీజన్లో అది పూర్తి చేసేసరికి ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేశాం. ఆ సమయంలో ప్రజాస్వామ్యంలో మార్పులు జరుగుతాయి, ఇది చరిత్ర. ఆ మార్పు ఎంతవరకు పోయిందంటే ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే పోలవరం పనులు నిలిపేయమన్నారు. కెన్ యూ ఇమాజిన్? నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే 7 మండలాలు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పాను. అది నా దూరదృష్టి. ఆ 7 మండలాలు ఇవ్వకపోతే ఏమవుతుంది? జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా ఏర్పడతాయి. ఏ పని కావాలన్నా, 1 ఇంచు కావాలన్నా మళ్ళా ఆ రాష్ట్ర అనుమతి క్యాబినెట్లో కానీ అసెంబ్లీలో పెడితేనే అవుతుంది. 2 రాష్ట్రాలు వచ్చినప్పుడు అలాంటిది ఫస్ట్ టైం తీసుకొచ్చాం. వీళ్ళు ఏం చేశారు, ఫస్ట్ టైం వస్తానని ఆ సాయంత్రమే ఆర్డర్స్ ఇచ్చాడు. సైట్లో కూడా నిర్మాణ సంస్థ ఉండకూడదని 9 జూలై 2019 నోటీసులు జారీ చేశారు. అంటే సైట్లో కూడా ఉండకూడదని వెళ్ళిపో, ఇక్కడి నుంచి మొత్తం మూటముల్లి తద్దుకొని వెళ్ళిపోమని చెప్పి తరిమేశారు అక్కడి నుంచి.
ఆఫీసర్ని షిఫ్ట్ చేసేశారు. ఎవ్వడూ లేనటువంటి అనాథగా ప్రాజెక్టు తయారు చేశారు. అంటే గర్వ పొగురా, లేకపోతే మనిషికి అహంభావమా, లేకపోతే చేతగాంతనమా, లేకుంటే పిచ్చతనమా, ఏదైనా అనొచ్చు మనం. దాని పర్యవస్థానం మనం చూసినప్పుడు ఇవన్నీ చేసి 2 సీజన్స్ ఏమీ పట్టించుకోలేం. 15 నెలలు ఒక మేజర్ ప్రాజెక్ట్ ఇది. 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్కి అంటే 500 టీఎంసీ ఆఫ్ వాటర్ వస్తుంది కాబట్టి 500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోవడానికి సర్ప్లస్ వేర్ కానీ స్లూయిస్ కానీ అవుట్ఫ్లో కానీ ఇవన్నీ నిర్మాణం చేసింది. దానికి ఇండియాలో ఏ ప్రాజెక్టు లేదు. వెలాసిటీ కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చే ప్రాజెక్ట్ ఏది ఉండదు. అలాంటి ప్రాజెక్ట్ని అనాథన చేసి ఎవడు లేకుండా చేసి రివర్స్ టెండర్ని ఒక ఆనందం, పైశాచిక ఆనందాన్ని పొందారు. మే 19 నుంచి 20 అక్టోబర్ వరకు ప్రాజెక్టుకి దిక్కు ముక్కు ఏమీ లేదు, గాలి కుదిలి పెట్టేశారు. దీంతో 20 అక్టోబర్లో వర్షాలు వచ్చాయి. ఏదైతే ఆ కాఫర్ డ్యామ్ పూర్చుంటే అక్కడి నుంచి నీళ్లు వెళ్ళిపోయేటవి, ప్రొటెక్ట్ చేస్తుంటే ఈ డ్యామేజ్ వచ్చేది కాదు. 2021కి ప్రాజెక్టు పూర్తి అయిపోయి ఉండాలి. అలాంటి ప్రాజెక్టుకు ఆ నీళ్లు రావడం, సుడులు తిరగడం, 20 అడుగులు కిందికి వెళ్ళిపోవడం, డయాఫామ్ వాల్ డిస్టర్బ్ చేయడం, కాఫర్ డ్యామ్ డిస్టర్బ్ చేయడం, కాఫర్ డ్యామ్లో కూడా జెట్ డ్రౌటింగ్ ఉంది, అది కూడా డిస్టర్బ్ కావడం, గ్యాప్ 1 అది కొట్టుకొని వెళ్ళిపోవడం 100 మీటర్లు, చరిత్రలో ఎప్పుడూ రానటువంటి నష్టం జరిగింది. ఈవెన్ వీళ్ళు కట్టినటువంటి గైక్ బండ్ కూడా కుంగిపోవడం, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగి మీరు చూస్తే ఎంత బాధేస్తుందంటే 1924లో వీళ్ళు ఖర్చు పెట్టింది 4167 కోట్లు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 8382 కోట్లు. ఆ టైంలో పాత బకాయిలు కూడా ఇచ్చారు. 3345 కోట్లు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు పెండింగ్లు పెట్టేసి ఈ డబ్బులు డైవర్ట్ చేసుకున్నారు. అంటే ఎంత బాధ్యతారాహిత్యం, ఎంత నిర్లక్ష్యమో దీన్ని బట్టి అర్థమవుతుంది. అక్కడి నుంచి ప్రాజెక్ట్ ఏమైందో వదిలిపెట్టేశారు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు. ఒకటి పీపీఏ చాలా స్పష్టంగా ప్రాజెక్టులో మీరు ముందుకెళ్లొద్దండి, ఓల్డ్ కాంట్రాక్టర్ న్యూ కాంట్రాక్టర్ ఇద్దరి మధ్యలో జవాబుదారీతనం ఎవరి మీద ఫిక్స్ చేయాలనో చేయలేము, వెయిట్ చేయండి, డిస్కస్ చేయండి అని వాళ్ళు చెప్పారు రికార్డ్ చేసి. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ సెక్రటరీ